నేను ముక్కుని లవ్ చేస్తుంటే వినటానికి మీకెలా ఉందో నాకు తెలీదు, కానీ ముక్కురు నన్ను లవ్ చేస్తుంటే వినటానికి నాకు భలేగా ఉంది. రాక రాక మన ఇంటికి వచ్చారా, తరచు కొనుక్కడతావా ఏంటి? ఒక టీవీ కావాలి. కింద టీవీ ఉంది. నేను లేట్ నైట్ చూస్తాను. అదే ఇక్కడికి వస్తాను. మరి వాళ్ళు? వాళ్ళు ఇక్కడికి వస్తారు. నేను తెలుగు చూడను. ఇటు ఇండియన్స్ వాళ్ళు టీవీ చూడరు. నా కోసం పాపం వాళ్ళు మానేయడం బాగోదు. పర్వాలేదు, ఇంకో టీవీ తీసేసుకో. అలాగే ఇక్కడ ఏసీ ఉంటే బాగుంటుంది. బావా ఇందాక థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. Everything in this world is interlinked. ఎక్కడ జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడ జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. మనం నిజంగా కలవాల్సిన టైం వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. ఇన్ఫాక్ట్ నేచర్ మొత్తం కలిసి మనం కలవడానికి హెల్ప్ చేసింది. నా బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? మాతో చూస్తే ఫ్లాట్ అయిపోవాలి. చాలా మ్యాన్లీగా ఉందా. దేవుడా, వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది. కొంచెం కట్ చేసి కంట్రోల్ లో పెట్టు స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటాను. హే తెలుసా, మీ పేరు చాలా ముచ్చటగా ఉంది బైక్ మీద వెళ్తుంటే. మీరిద్దరు చాలా రొమాంటిక్ గా ఉన్నారు. తను నీ మీద చేయడం, నువ్వు నవ్వడం, ఆకర్షణ, క్రష్, ప్రేమ కన్నా మంచి ఫీలింగ్స్ కదా. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఐ హావ్ ఎన్ ఐడియా. నేను నీకు ఎలివి చెప్తాను, నువ్వు చెప్పు. నువ్వు నాకు ఎలివి చెప్పు, నేను చెప్తాను. అంటే నీ లవ్ ఫెయిల్, నా లవ్ ఫెయిల్, ఇద్దరం బాధ్యత. తెలిసిపోతుంది. హౌ? అది మా కాలేజ్ లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. ఎలా వాడేవారు? నీకు రాహుల్ పట్టిందా? నువ్వు మనిషివా రాహుల్ వా? నీ కంప్యూటర్ కి రాహుల్. మొదలు పెట్టాలో తెలియడం లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితేనే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనుకునే జనం మధ్య అమ్మాయి తొలిపరిచయంలోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంది. అడగకుండానే ముద్దు పెట్టింది. నువ్వెలా చూడాలనుకుంటున్నావో అలా నీ ముందు నిలబడింది. అంటే అమ్మాయికి క్యారెక్టర్ లేదని కాదు, నీ మీద చాలా ప్రేమ ఉందని, నువ్వంటే చాలా ఇష్టమని, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమని. పరిస్థితుల వల్ల నేను లేట్ గా ఇంటికి రావచ్చు, అప్పుడు ఎవరెవరో నన్ను డ్రాప్ చేయొచ్చు. అంత మాత్రాన వాళ్ళంతా నా బాయ్ ఫ్రెండ్స్ అని కాదు, నేను వాళ్లతో తిరిగానని కాదు. నాకు పరిచయం ఉన్న ప్రతి అబ్బాయితోనూ నాకు సంబంధం ఉంది అనుకోవడం దగ్గరే నీ మెచ్యూరిటీ ఆగిపోయింది. కరెక్ట్. చెప్పాను కదా వెళ్ళాలని. ఆ రోజు వెళ్ళను, ఇప్పుడు వెళ్తున్నాను. ఎందుకే? లైఫ్ లో ఒక్కొక్కరికి ఒక్కో టైం లో ఒక్కో ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు నా ప్రయారిటీ ఇది. ప్రయారిటీ నాకన్నా ఇంపార్టెంటా? నీకు నాకన్నా ఇంపార్టెంట్ ఉన్నాయి కదా. ఎందుకు అలా అనిపించింది? అనిపించదా? నువ్వు నాతో ఇంతకు ముందు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? నీ ప్రాబ్లం రితూనా? రితు కాదు, నువ్వు. నువ్వు నాతో ఫోన్ లో మాట్లాడి ఎన్ని రోజులైంది చెప్పు. ముంబైలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడిన నువ్వు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, కంప్లీట్ గా నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నీకేమైనా పిచ్చా? నేను అవాయిడ్ చేయడం ఏంటి? చేసావు చేసావు. ఆ రోజు నన్ను రోడ్డు మీద ఒక్కదాన్ని వదిలేసి వెళ్లిపోయావు. థియేటర్ లో మీరిద్దరు పక్క పక్కన కూర్చొని నన్ను సపరేట్ గా కూర్చోబెట్టావు. మామయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్లి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. పుట్టే పిల్లలకి ABCDలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. అంతటి నీ ఊపిరి తీస్తా. నువ్వు సమాధిలో బయటకు రానేవరా? వస్తా. రాని పను. వస్తా. చదువుకున్న అమ్మాయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, పొంగు పోషణం అని ప్రతిరోజు గొడవలు.